వెల్కమ్ టు మాధవ్ రెడ్డిస్ తెలుగు రుచులు. ఇవాళ మనం చేయబోయే రెసిపీ దొండకాయ టమాటో కొబ్బరి పచ్చడి. అది ఎలా చేద్దామో చూద్దాం. దొండకాయలు 3 పచ్చిమిరపకాయలు, 1/4 కిలో దొండకాయలకి 1 టమాటో, కొబ్బరి 5 వెల్లుల్లి రెప్పలు, తిరగమూతకి 5 ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, చింతపండు, పసుపు, ఉప్పు, తగినంత నూనె. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఇలా స్టవ్ రెడీ చేసుకుని 2 స్పూన్ల నూనె వేసుకుని దాంట్లో దొండకాయల్ని మగ్గించుకోవాలి. దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమేటా, వెల్లుల్లిపాయలు ఈ మూడు వేసుకోవాలి. ఈ దొండకాయలు మగ్గే లోపల మనం తిరగమూత కావాల్సిన ఐటమ్స్ వేయించుకుందాం. 1 స్పూన్ నూనె వేసుకుని దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఈ తిరగమూత ఐటమ్ వేసుకుని వేయించుకోవాలి. మగ్గాయి ముందు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరిని ఈ వేళ్ళలో ఒక్కసారి వేసుకొని కలుపుకుందాం. తిరగమూత సంబంధించిన ఎండుమిరపకాయలు, చింతపండు, తగినంత పసుపు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకుందాం. తిరగమూతని పైన వేసుకుని కలుపుకున్నాము. మీకు తిరగమూత వద్దు అనుకుంటే దాన్ని కూడా కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ యువర్ చాయిస్. కొత్తిమీరతో పాటు గ్రైండ్ చేసుకుని దొండకాయ టమాటో కొబ్బరి రెడీ పచ్చడి. మీ కనుక ఈ రెసిపీ నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.